బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ది కశ్మీర్ ఫైల్ సినిమా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది అలాగే దీనిపై విమర్శలు కూడా వచ్చాయి పంతొమ్మిది వందల తొంభైలో జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం కాశ్మీరీ పండిట్ల ఊచకోత నేపథ్యంలో ఈ సినిమాను నిర్మించారు అయితే గోవా వేదికగా జరిగిన యాభై మూడవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ముగింపు సందర్భంగా ఇజ్రాయెల్ ఫిల్మ్ మేకర్ నదావ్ లిపిడ్ సినిమాపై తీవ్ర విమర్శలు చేశారు నదావ్ యాభై మూడవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి హెడ్గా కూడా ఉన్నారు ది కశ్మీర్ ఫైల్స్ ఒక ప్రచార ఆర్భాటం అని వల్గర్ సినిమాగా అభివర్ణించారు ఈ సినిమా చూసి తామంతా కలవరపడ్డామని దిగ్భ్రాంతికి గురయ్యామని అన్నారు ప్రచార ఆర్భాటం కలిగిన అసభ్యకరమైన సినిమా అని చెప్పారు ప్రతిష్టాత్మకమైన చలన చిత్రోత్సవంలో కళాత్మక పోటీ విభాగానికి ఈ సినిమా ఎంపిక కావడం సముచితంగా అనిపించలేదన్నారు ఈ వేదికపై నుంచి తన భావాలను అందరితో పంచుకోదలిచానని విమర్శనాత్మక చర్చను కూడా ఆమోదించడమే ఈ చిత్రోత్సవం స్ఫూర్తి అని నదావ్ స్పష్టం చేశారు ఇజ్రాయెల్ ఫిల్మ్ మేకర్ నదావ్ లిపిడ్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి నదావ్ వ్యాఖ్యలను బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ తీవ్రంగా ఖండించారు ది కశ్మీరీ ఫైల్స్ సినిమాలో కథానాయకుడిగా నటించిన ఆయన మాట్లాడుతూ ముందస్తు పథకం ప్రకారమే చలన చిత్రోత్సవంలో ఈ సినిమాపై విమర్శలు చేశారని ఇది సిగ్గుచేటని అన్నారు సినిమాపై నదావ్ వ్యాఖ్యల తర్వాత మానవ హక్కుల కార్యకర్తలు యాక్టివ్ అయ్యారన్నారు కశ్మీరీ పండిట్ల వలస నేపథ్యంలో సినిమాను రూపొందించారని మారణ హోమానికి గురైన యూదుల వర్గానికి చెందిన వ్యక్తి ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు భగవంతుడు ఆయనకు జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు మారణ హోమం సరైనది అయితే కశ్మీరీ పండిట్ల వలస కూడా సరైనదేనని అనుపం ఖేర్ అన్నారు